ఒక నిర్మాత 100 సినిమా తీయాలని కల అది నిజమైంది ఒక తెలుగే కాదు తెలుగు తమిళ మలయాళం కన్నడ పంజాబీ ఒరియా గుజరాతీ భోజ్పూరి భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లో చిత్రాలు తీసిన ఏకైక నిర్మాత డాక్టర్ డి రామానాయుడు మూవీ మొగల్ అది వారికే చెందింది ఎస్ ఇంత గొప్ప అవార్డుని ఇవ్వాల్సిందిగా అల్లు అరవింద్ గారిని భారతి రాజా గారిని సుహాసిని మణిరత్నం గారిని అండ్ నందమూరి బాలకృష్ణ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ వెల్కమ్ ఆల్ ఆఫ్ దెమ్ వీ వుడ్ ఆల్సో రిక్వెస్ట్ వెంకటేష్ గారు రాణా దగ్గుబాటి అండ్ నాగ చైతన్య టు జాయిన్ అస్ ఆన్ ద స్టేజ్ ముందుగా ద గ్రేట్ డైరెక్టర్ 6 డికేడ్స్ పాటు భారతీ రాజా గారు మాట్లాడతారు మీరు ఆగితే నేను మాట్లాడినా మీరు మాట్లాడతారు అలాగే సార్ ప్లీజ్ సార్ அவங்க சொல்றது கேட்கல நீங்க பேசினப்பறம் நான் பேசணும் அப்படிதான் சொன்னாங்க நீங்க நமஸ்காரம் வந்திருக்கி ஹாய் துபாய் ஹாய் சாமா ஐ திங்க் ஐ எம் த ஒன்லி பர்சன் ஹூ இஸ் பிஃபிட்டட் to talk about Mr. Ramanaidu after their clan family nanagartho aina raudu viewed cinema start chesaru aa tarata aina career cinema industry lo permanent ga aina tarata cinema teeyadan gaani edeyadan gaani it was befitting. I also have done two films in his banner. Aa rendu cinema lo okati kadanaayakudu rendu ramu rendu cinema lu చాలా బాగండి రామనాయుడు గారు ద మొగల్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తెలుగులోనే కాదు అన్ని భాషల్లోనే ఆయన సినిమాలు చిత్రాన్ని నిర్మించారు ద ప్యాషన్ ఫర్ హిమ్ లెటర్ ఫ్రమ్ తెలుగుదేశం పార్టీ హెస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ ఆల్సో వి రిమెంబర్ ద సర్వీసెస్ హీ హాజ్ రెండర్డ్ టు హిజ్ కాన్స్టిట్యుయెన్సీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ టు ప్రే ట్రిబ్యూట్ టు మిస్టర్ రామనాయుడు and I wish that his soul lives in peace. Balakrishna garu vari anubhavam vari toti cheppina oka producers community nunchi nenu ikkada unna vallallo oka senior producer ga ayanni chusi ayanni inspire ayi ayana 6 decades paatu unna kuda oka paathi 30 samvatsaral paatu సినిమా తీద్దామని బయలుదేరి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు వచ్చినా కూడా నేను ఒక రామనాయుడిని అవ్వాలని చెప్పి ఇక్కడికి చేరారు. అటువంటి అంతమందిని ఇన్స్పైర్ చేసి నాతో సహా ఎంతోమందిని ఇన్స్పైర్ చేసిన ఆ మహానుభావుడికి ఈరోజు వారి కుటుంబ సభ్యులకి ఇది అందివ్వడం మా భాగ్యంగా తలుస్తున్నాను.